మరి మరి మరోసారి కోరుతూ తమ్మినేని సీతారాం గారిని రావాల్సిందిగా కోరుతాను. ఈనాడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశం రెండవ రోజు ప్రారంభం మన దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి జన్మదినం నాడు నిన్న ప్రారంభించుకున్నాం. ఈరోజు ఈ రెండవ రోజు సమావేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగిస్తున్నాం. అలాంటి ఈ సమావేశానికి వేదికపై అధ్యక్షత వహించినటువంటి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రథచోదకుడు, ప్రజల హృదయాల్లో ఎప్పుడు విన్నా, ఎక్కడ విన్నా, ఏ గడపలో విన్నా జగన్ 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 అన్నటువంటి నామస్మరణతో ఆంధ్ర రాష్ట్రం ఈనాడు ఆ నామస్మరణతో పులకించుతోంది. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వేదికపై ఉన్నారు. అలాగే ఒక గొప్ప మహానేతకు సతీమణి ఎంతటి విషాదాన్ని కూడా దిగమింగి తన భర్త మరణానంతరం అనేక అవమానాల్ని ఎదురొడ్డి ఈనాడు మనకి ఇంతటి గొప్ప ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని చేసేటందుకు ఆమె నిర్వర్తించినటువంటి భూమిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈనాడు భారతదేశంలోనే ఈనాడు విజయమ్మ గారి పాత్ర అనేటువంటిది మనం మరువులేనటువంటిది, మనందరూ అభిమానించి అమ్మగా గౌరవించుకునే ఒక గొప్ప వ్యక్తిగా ఈనాడు మన విజయమ్మ గారు కూడా వేదిక మీద ఉన్నారు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీకి వివిధ స్థాయిల్లో ఈనాడు జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రాంతీయ కార్యదర్శులు అందరూ ఈ వేదిక మీద ఉన్నారు. అన్నిటికంటే మిన్నగా జిల్లా నలుమూలల నుంచి ఒక ప్రవాహంలా, ఉత్తుంగ తరంగంలా, ఒక విప్లవంలా, ఒక సునామీలా మొత్తం రాష్ట్రం కదిలివచ్చి ఈనాడు ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేసుకుంటూ ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి మనందరం కూడా జోహార్లు అర్పించుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని, రెండవ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మన అధికార ప్రయాణం 3 సంవత్సరాలు దాటింది. 3వ సంవత్సరం దాటి 4వ ఏటలో అడుగుపెట్టాం. అంటే మనం ఈ 3 ఏళ్లలో సాధించినటువంటి విజయాలు, 3 ఏళ్లలో మన ప్రయాణం ఎంతవరకు సాగింది, ఎక్కడ మనం ఉన్నాం, ఈ ప్రయాణంలో ఏ మలుపులో మనం ఉన్నాం ఒకసారి సమీక్షించుకోవాలి కదా. ఆ సమీక్షే ఈ ప్లేనరీ అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. నేను ఇవాళ నాయకులు, నేతలు మనకిస్తున్నటువంటి ఈ సందేశాలని తీసుకోవాలి, స్వీకరించాలి. నిన్న మన నేత జగన్మోహన్ రెడ్డి గారు, మన అమ్మ విజయమ్మ గారు ఇచ్చినటువంటి ఈ సందేశం
ఈనాడు మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. అంతేకాదు మనం ఇంకా విజయానికి చేరువవుతున్నాం. మన ఖచ్చితంగా మన శత్రువులపై వ్యూహాత్మకమైనటువంటి దాడులు మనం నిర్వహించాలి, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, వాళ్ళ చిత్తం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చేయడం ఏంటి? ఏనాడైనా ప్రజల కోసం ఆలోచించారా? ఏనాడైనా ప్రజా సంక్షేమాన్ని కాంక్షించారా? అభివృద్ధి పదం వైపు నెరుతికి తీసుకువెళ్లాలనే ఆలోచన చేశారా? చేయనటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే మనం చేతులు కట్టుకుని ముడుచుకుంటే ఎట్లా? మనం ఈనాడు కథన రంగంలో అడుగు పెట్టాం, సమరానికి సిద్ధమవుతున్నాం. ఈ సమయంలో